అంటూ మాత్తనేంద న్యూస్. మంచిర్యాల కేంద్రంగా గంజాయి వ్యాపారం సాగిస్తున్న ముఠా గుట్టును మంచిర్యాల పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో ఉంటూ మంచిర్యాల మీదుగా ఖమ్మం, విశాఖపట్నం నుండి గంజాయిని తీసుకువచ్చి మంచిర్యాల పరిసర ప్రాంతాల్లో విద్యార్థులకు, యువతకు విక్రయిస్తున్న నలుగురు నిందితులను మంచిర్యాల జిల్లా కేంద్రంలోని రైల్వే స్టేషన్ సమీపంలో మంచిర్యాల పట్టణ పోలీసులు అరెస్టు చేశారని మంచిర్యాల డీసీపీ భాస్కర్ అన్నారు. ఇక మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ఏసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన నిందితుల వివరాలు వెల్లడించారు. ఇక బల్లర్షా, ఖమ్మం, విశాఖపట్నం ఏరియాల నుండి రైల్వే మార్గం ద్వారా గంజాయిని తరలిస్తూ విక్రయాలు చేస్తున్న ముఠాను అరెస్టు చేశామని అన్నారు. సిపి రామగుండం శ్రీనివాస్ ఐపీఎస్ సారు ఆదేశాల మేరకు స్పెషల్ టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది. తెలంగాణ ప్రభుత్వం కూడా, గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చాలా క్లియర్గా, మా డీజీపీ గారు కూడా క్లియర్గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. నార్కోటిక్స్ అంటే మాదక ద్రవ్యాలు ఏ రూపంలో ఉన్నా దానిపైన జీరో టాలరెన్స్ ఉంటుంది. పర్టికులర్గా మంచిర్యాల జిల్లాలో మనకు మేము అబ్జర్వ్ చేస్తే కనిపించేది గాంజాయి వాడకమే ఎక్కువ ఉంది. మన దగ్గర పండియడం కానీ, మన దగ్గరకు ఎక్కువ చేయడం ఉత్పత్తి కానీ తక్కువ ఉంది. మన దగ్గర మెయిన్ బలార్షా, చంద్రాపూర్ లాంటి అండ్ ఖమ్మం అండ్ విశాఖపట్నం.